नमस्कार मीरु चूस्तुन्नदि इंडियास लार्जेस्ट डिजिटल मीडिया नेटवर्क सुमन टीवी सभ्य समाजं तलदिंचुकुने संघटन वैजाग् चोटु चेसुकुंदि तम अक्रम संबंधानिकि 15 नेलल पाप अड्डोस्तुंदनि तन प्रियुडितो कलिसि कोट्टि चंपेसि इंटि वेनकाले पूడ్చివేసేసింది ओ तल्लि దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందించడానికి వైజాగ్ నుంచి మా రిపోర్టర్ లక్ష్మి ఉన్నారు హలో లక్ష్మి ఈ సంఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు అందించండి కితి నిజంగా చాలా దారుణమైన సంఘటన విశాఖలో చోటు చేసుకుంది విశాఖ దువ్వాడలో మంగళం పాలెంలో ఉన్నటువంటి జెఎన్ఎన్ యుఆర్ఎం హౌసింగ్ స్కీమ్స్ లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ లో జరిగినటువంటి ఈ సంఘటన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుందని చెప్పాలి ఎవరైతే ఇక్కడ ప్రధానంగా బంగారు స్నేహ అనేటటువంటి ఒక వివాహిత తన ప్రియుడు ఎలమంచిలికి చెందినటువంటి నిమ్మకాయల రమణతో కలిసి చేసినటువంటి ఈ ఘాతుకం తన కన్నబిడ్డ 15 నెలల పాపని పొట్టన పెట్టుకుంది అసలు ఏం జరిగింది అంటే ఫస్ట్ వాలంటీర్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ అనేది రావడం జరిగింది ఇక్కడ జెఎన్ఎన్ యుఆర్ఎం హౌసింగ్ స్కీమ్స్ మధ్య ఉన్నటువంటి బ్లాక్ల మధ్య ఒక 15 నెలల పాప అనుమానాస్పదంగా మృతి చెందింది ఆ శరీర భాగాలు కూడా ఎక్కడికక్కడే దూరంగా విడిపోయి ఉన్నాయి చాలా చిత్రమైన పరిస్థితిలో ఉందని చెప్పి ఒక వాలంటీర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఇచ్చినటువంటి కంప్లైంట్ తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కన్న తల్లి ఆ పాప 15 నెలల పాప తలపైన ఆ దోసలు వేసుకునేటటువంటి గరిటతో బాధటంతో ఆమెకి ఇంజూరీ అయింది ఆ బ్లీడింగ్ కూడా రావడం జరిగింది అప్పటికే ఆ పాపకి కాస్త పసుపు కూడా తలపైన రాయడంతో సర్దుకుంది ఇంతలోనే ఆ పాప మళ్ళీ అన్నం తినడానికి మారం చేస్తోంది అలాగే ఇక్కడ ప్రధానంగా అన్నం తినడానికి మారం చేస్తోంది అనే కన్నా ఈ ప్రియుడికి తల్లికి ఎవరైతే ఈ బిడ్డని పొట్టన పెట్టుకున్నటువంటి తల్లికి మధ్య ఒక ప్రేమ వ్యవహారం నడుస్తోంది దీనికి అడ్డుగా ఉందని చెప్పేసి ఆ పాపని అంతమొందించాలనే ఆలోచనలో ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో నిమ్మకాయల రమణ ప్రియుడు తను కూడా ఆ పాపని గట్టిగా గోడకేసి కొట్టడంతో ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది అదే రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో వీళ్ళిద్దరూ కలిసి వెనకాతల పొదల్లో ఉన్నటువంటి ఆ చెట్ల మధ్య సగం సగం పూడ్చి పెట్టేసి ఆ పాపని వదిలేశారు ఇది 17వ తేదీన జరిగితే 5 రోజుల తర్వాత అసలు పాప ఏమైంది అని అమ్మమ్మ అడగటంతో అసలు విషయం బయటకు వచ్చింది వాలంటీర్ కంప్లైంట్ ఇవ్వడంతో దువ్వాడ పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలంలో పోలీసులకి విసిపోయేటటువంటి నిజాలు బయటకు వచ్చాయి కీర్తి ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు ఈ అమ్మాయి ఎవరైతే స్నేహ ఉందో తిను ఎలమంచిలికి చెందినటువంటి ఆ సాయి అనే వ్యక్తితో గత ఏడాది వివాహమైంది అంటే 2 ఏళ్ల క్రితం వివాహమైంది వీళ్ళు ప్రెసెంట్ విజయవాడలో ఉంటున్నారు కాకపోతే ఇక్కడ ఈ ఎవరైతే ఈ ప్రియుడు రమణ అలాగే ఈమె భర్త సాయి ఇద్దరు కూడా కజిన్స్ వీళ్ళకి విశాఖ ఎలమంచులలో ఒక కుటుంబం మధ్య ఏర్పడినటువంటి సంబంధాల దృష్ట్యా ఈ అబ్బాయిని ప్రేమించింది కానీ పెళ్లి మాత్రం సాయిని చేసుకుంది తిరిగి సాయితో మనస్పర్ధల వల్ల వీళ్ళిద్దరూ విడిపోవడంతో 15 నెలల కూతుర్ని పట్టుకొని విశాఖపట్నం వచ్చేసి ఇప్పుడు ప్రియుడు ఎవరైతే నిమ్మకాయల రమణ ఉంటున్నాడో తనతో పాటు ఈ జెఎన్ఎన్ యుఆర్ఎం హౌసింగ్ ఇవి ఏంటంటే లబ్ధిదారులకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లులు బట్ చాలా వరకు ఖాళీనే ఉంటాయి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఇవి నెలవుగా మారుతున్నాయి అనేది అనేక కేసుల్లో కూడా మనం చూసాము ఇప్పుడు ఇక్కడ కూడా ఈయన భర్త ఈ పాప మేముగ్గురం కలిసి ఉంటున్నామని చెప్పి అక్కడ ఓనర్స్ కూడా లేరు కాకపోతే మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఇది నా కుటుంబం అని ఆమె నమ్మించి అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుంది 2 నెలల క్రితం కీర్తి సాయి గురించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు అతన్ని కూడా పిలుస్తామా అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు బట్ నిన్న ఈ విషయం ఎప్పుడైతే వెలుగు చూసిందో మొన్న ఈ సమయంలో నుంచి ప్రియుడు ఎవరైతే రమణ్ ఉన్నాడో పరారీలో ఉన్నాడు అతన్ని కూడా అదుపులోనికి తీసుకుంటే పూర్తి వివరాలు కూడా వస్తాయని డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది డిసిపి గారు వాళ్ళ పిక్చర్స్ చూస్తుంటే ఇటు రమణాది కానివ్వండి అటు నేహాది కానివ్వండి పిక్చర్స్ చూస్తుంటే చాలా చిన్న వాళ్ళలాగా కనిపిస్తున్నారు మరి వాళ్ళ పేరెంట్స్ తో కానీ ఇరువైపుల పేరెంట్స్ తో కానీ ఏమైనా మాట్లాడే ప్రయత్నం పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే మనం ఏమైనా మీడియా ద్వారా కానీ మాట్లాడే ప్రయత్నం చేశామా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళిద్దరి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు లక్ష్మి ఇది షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ ఎవరైతే స్నేహ ఉందో తన పాపను పట్టుకొని ప్రియుడితో ఉంటుంది ఇదంతా ఒక 2 నెలల క్రితం నుంచి జరుగుతున్న వ్యవహారం అయినప్పటికీ పక్కింటి వాళ్ళు ఈ చిన్న పాప చాలా క్యూట్ గా ఉంటుంది మనం కూడా ఫొటోస్ లో చూడొచ్చు
చూస్తే ఎత్తుకొని ముద్దాడాలా అనిపించేటటువంటి పరిస్థితిలో ఉంది. పక్కన ఉన్న ఒక ఫ్యామిలీ అయితే వాళ్ళల్లో ఆ పాపలో మనవరాల్ని చూసుకున్నాం, అంత ఎఫెక్షన్ పెంచుకున్నాం, ఒకటి రెండు సార్లు చూసామమ్మ, చాలా బాగుండేది, అయితే ఈ మధ్య ఎందుకు కనిపించట్లేదని ఆ తల్లిని అడిగితే మా అమ్మగారి ఇంటికి పంపించాను, మా అమ్మ వాళ్ళు తీసుకొని వస్తారు అని సమాధానం చెప్పిందంట. బట్ అక్కడి నుంచి ఆమెలో ఏమైనా అనుమానాస్పదంగా తన బిహేవియర్ కనిపించిందా అంటే లేదమ్మా, ఇది జరిగి మొన్న 17వ తేదీన జరిగింది. ఈ నెల 22న వెలుగులోనికి వచ్చినప్పటికి ఈ 5 రోజుల పాటు ఆమె ఎప్పటిలాగానే టిఫిన్ ప్యాకెట్స్ తెచ్చుకుంటుంది, మధ్యాహ్నం భోజనం ప్యాకెట్స్ తెచ్చుకుంటున్నారు, ఆమె తను ఇద్దరు కలిసి తిరుగుతున్నారు, ఎలాంటి అనుమానం రాలేదు. నిజంగా అమ్మాయి చెప్పిన సమాధానం వాళ్ళ అమ్మాయిల ఇంట్లో వాళ్ళ పాపను పెట్టిందేమో అనుకున్నాము. ఇమీడియట్ గా ఈ విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి మేమే ఆగ్రహం తట్టుకోలేక ఆమెను చెంప పగలగొట్టామని కూడా పక్కింటి వాళ్ళు కూడా చెప్పారంటే ఆ పరిస్థితి ఎలాగుందో ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వయసు కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి కీర్తి. ఆ అమ్మాయికి కూడా 19 ఇయర్స్, ఆ అబ్బాయి కూడా టిక్ టాక్స్ అవి చేస్తూ ఉంటాడు ప్రియుడు. ఇప్పుడు ఎవరైతే మనం నిమ్మకాయల రమణ కోసం మాట్లాడుకుంటున్నామో ఆ అబ్బాయి కూడా చాలా రీల్స్ అవి చేస్తూ ఉంటాడు, ఆ అబ్బాయి కూడా చిన్న ఏజే. కానీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారానికి అడ్డొస్తుందని చెప్పి ఒక పసి పాపని, 15 నెలల పాపని ఇద్దరు కలిసి పొట్టన పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని అయితే కఠినంగా శిక్షించాలనేది చుట్టుపక్కల వాళ్ళేంటి, ఆ ఫ్లాట్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా మన సుమన్ టీవీతో మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పారు కీర్తి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఒక అబ్జర్వేషన్ అనేది స్థానికుల నుంచి చుట్టుపక్కల వ్యవహారాలు, అంటే ఒక ఇంట్లో కానీ ఒక ఫ్లాట్ లో ఏం వ్యవహారాలు జరుగుతున్నాయి అనేది ఒక అబ్జర్వేషన్ ఎప్పుడు ఉంటుంది చుట్టూ ఫ్యామిలీలు ఉన్నప్పుడు. బట్ ఇక్కడ జేఎన్ఎన్యూఎం హౌసెస్ లబ్ధిదారులకు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ అసలు ఓనర్స్ ఉండకుండా తక్కువ రెంట్ కి బ్యాచులర్స్ కి ఇలా ఇల్లీగల్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి రెంట్లకు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరో ఏంటో కనుక్కునే పరిస్థితుల్లో కూడా మేము ఉండట్లేదు. ఈవెన్ 74 బ్లాక్ లో ఇటు 8 అటు 8 కలిపి 16 ఫ్లాట్స్ ఉన్నా ఒక్కరు మాత్రమే ఫ్యామిలీ ఉంటున్నాం. ఆ ఒక్క ఫ్యామిలీయే సుమన్ టీవీ ముందుకొచ్చి అసలు జరిగింది ఏంటి అన్నది కూడా వాళ్ళు వాస్తవాలు బయటకు చెప్పారు. మనం డీసీపీ గారితో మాట్లాడినప్పుడు కూడా ఈ ఇద్దరు పైన ఇమీడియట్ గా అయితే ఆ కసాయి తల్లిని అదుపులోనికి తీసుకున్నారు. పరారీలో ప్రియుడు ఉండటంతో తన కోసం కూడా గాలించడం, అలాగే తనను కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు. అలాగే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మర్డర్ కేసు నమోదైంది, సెక్షన్ 302 అలాగే 201 కూడా ఫైల్ చేశారు. ఎందుకంటే సాక్ష్యాలు తారుమారు చేయాలని, నేరం చేసింది కప్పిపుచ్చి అందరినీ మభ్యపెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఈ సెక్షన్స్ కింద కూడా పోలీసులు కేసు ఫైల్ చేశారు కీర్తి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.